యాక్షన్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పాన్ ఇండియా సినిమా గురించి చాలా కాలం తర్వాత తారక్ స్పందించాడు. కరోనా సోకడంతో ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్న ఎన్టీఆర్ తాజాగా ఓ అంతర్జాతీయ మీడియాతో ఫోన్లో మాట్లాడి ఆర్ఆర్ఆర్కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ సుమారు 19 నెలల పాటు జరిగిందని, ఇందులో రియల్ హీరో కొమరం భీంబాద్రా కోసం కండలు తిరిగిన దేహం రెడీ చేయడానికి 18 నెలలు ట్రైనింగ్ తీసుకున్నానని ఎన్టీఆర్ తెలిపారు. నేను రామ్ చరణ్ దీనికోసం కలిసి రావడం ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయని తారక్ చెప్పారు. కోవిడ్ పాండమిక్ వల్ల బడ్జెట్ విషయంలో స్క్రిప్ట్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అంతకుముందు కాస్త నెమ్మదిగా జరిగిన వర్క్ ఈ మధ్య కాలంలో డే అండ్ నైట్ షూట్స్తో ఇంకాస్త వేగంగా జరిగింది. కరోనా పరిస్థితుల కారణంగా మళ్లీ సినిమా షూటింగ్ నిలిపివేశాం. ఇప్పటికే సినిమా అక్టోబర్ వచ్చే అవకాశం ఉంది అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఇంకా ఆర్ఆర్ఆర్ గురించి చెప్పమని అడగగా నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, ఒకవేళ చెప్తే రాజమౌళి ఇంటర్వ్యూ చదివి నా కోసం గొడ్డలు పట్టుకుని వచ్చేస్తాడని తారక్ చమత్కరించాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ సినిమా స్టార్ట్ అవుతుందని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని ఆయన తెలిపారు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్తో కూడా సినిమా ఉంటుందని ఎన్టీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు.